సంబంధం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆకలేసింది, వాట్ ఇస్ ద, దిస్ ఇస్ ద స్టిమ్యులేషన్ అంటారు, వాట్ ఇస్ ద రెస్పాన్స్? ఆకలేసింది, వాట్ ఇస్ ద రెస్పాన్స్? ఏం చేస్తాం? తింటాం. బట్ మధ్యలో ఒక ముందు చూసారా, చూసింగ్ బి ఇది సి అంటాం, బి ఫర్ బిలీవ్ మైండ్. బిలీవ్డ్ మైండ్ ఏంటంటే ఆకలేసింది, మైండ్ చదివింది, తింటాం. ఏం తింటాం? అంతే కదా. అంటే నాకు ఇక్కడుంటే మాట్లాడతాను, ఇక్కడుంటే కొడతాను, ఇక్కడుంటే తడతాను, ఇక్కడుంటే ఏదైతే ఇక్కడుంటే కడుపు నింపుతారు. అంటే నీ ఎమోషన్ అనుకూలంగా ఏదైతే చేస్తే, స్టిమ్యులేషన్ వచ్చిన వెంటనే చేసే పని ఏంటంటే కోపం తెచ్చుకోవడం కానీ, ఆకలి తెచ్చుకోవడం కానీ, అలవడం కానీ, భయపడడం కానీ, ఆందోళన పడండి, దట్ ఈస్ రెస్పాన్స్. ప్రపంచం అంతా తెలిసింది అదే. బట్ బిలీవ్ మైండ్ అంటావు, ఏది నమ్మితే అది. ఇక్కడ ప్రకారం బై ఛాన్సా, బై చాయిస్. బై చాయిస్ అనుకుందాం, బై ఛాన్స్ అని నిరుద్యోగం ఉంది. మీరు 30 ఏళ్ళ క్రితం మా కాలంలో సినిమాలు అన్నీ కూడా ఏంటంటే నిరుద్యోగం ఉంటుంది, సపాటు ఏంటి లేదండి, పాట లేదు, ఎంత ఉద్యమాలు అనమాట. వేజాలు నారాయణరావు, ఆర్నారాయణ, ఆర్నారాయణ మంత్రి సీనియర్స్ ఉండేవారు ఆ కాలంలో. ఆ సినిమాలు అనమాట మాకు. ఆ సినిమా చూసి ఎక్కడ చూస్తారు సమాజానికి. అంటే అప్పుడు ఇంత కార్పొరేట్ సెక్టర్ ఉద్యోగాలు అప్పుడు లేవు, ప్రైవేట్ సెక్టర్ అసలు ఉద్యోగాలే లేవు. వన్న ఎస్ఆర్ఎంటీ లాంటి చోట్ల చేస్తే ఇంకా జీతాలంతా వాడు అక్కడ ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు అలా కదా, ఎంటర్ అయితే ప్రైవేట్ జాబ్లే ఉండదు. సో ఏమైతే ఇక్కడ స్టిమ్యులేషన్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. చాయిస్ అంటే ఏంటంటే ప్రతిష్ట ఆకలేసినాడు, పానీపూరి తింటాడు. ప్రతి ఆకలేసినాడు, పానీపూరి తింటాడు. కెన్ చూస్. అమ్మ తిట్టింది, తిట్టింది తిన్న ప్రతి ఒక్కడు కూడా ఇళ్ళల్లో పద్దలు కొడతాడ. నీ లైఫ్ నీ చేతుల్లో నమ్మితే ప్రతి ఒక్కరికి స్టిమ్యులేషన్స్ ఉండే ఉంటాయి. ఆకలికి స్టిమ్యులేషన్ ఉంటుంది, భయానికి స్టిమ్యులేషన్ ఉంటుంది, కోపానికి స్టిమ్యులేషన్ ఉంటుంది. ఒక స్టిమ్యులేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు విలన్ ఎందుకేయడం చెప్పేసి అడితే, మా నాన్న బోర్డు సార్లు దమదనం చేశాడు, నేను చిన్న కప్ప కొట్టాను, కొట్టిన వెంటనే ఏం తెలియనివ్వడం అని చెప్పేసి నన్ను బోర్డు. అప్పటి నుంచి మహాదమయ్యాడు. వాళ్ళ స్టిమ్యులేషన్ ఏంటి? ఇది వడ్డీ ద రెస్పాన్స్ మహాదమ. వాళ్ళ అన్నయ్యన తమ్ముడిని అడిగారు, అరే నువ్వు ఎందుకు డాక్టర్ అంటే, ప్రతిసారి మా ఇంటికి పోలీసు వచ్చేవారు, ఇది ఒక జీవితమైన నా మంచి జీవితం కావాలనుకున్నా, అడుగు తిందంటే సరే నేను గొప్ప అవుతాం అనుకున్నాను. అయ్యాను స్టిమ్యులేషన్ ఏం మారలేదు, ఇద్దరికి ఒకే పరిస్థితి. ఆకలి వచ్చినప్పుడు ఒకడు ఈ ఆకలి 100 మందికి తీర్చాలి, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు, ఎంప్లాయీ ఎంప్లాయర్. వాడు ఏమనుకుంటాడంటే నిరంతరం ఆ జీవితం ఎలాగే పెడుతుంది కాబట్టి కొత్త లేబర్ పొందడం కోసం నేను ఏం చేస్తానంటే మంచి ఉద్యోగం సంపాదిస్తాను. వీడికి ఆకలి ఉంది, రెస్పాన్స్ ఏంటి? వాడు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు, గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా పిహెచ్సి ఏదో చేసాడు, ఉద్యోగం వచ్చింది. వీడికి కూడా ఆకలి వేసింది, నా ఆకలి నాతోటే కాదు 100 మంది ఆకలి తెచ్చాలి ఎంప్లాయర్. చాయిస్ ఏంటి? నేను ఉపాధి పొంది 100 మందికి ఇవ్వడం కోసం ఆలోచిస్తున్నాడు. రెస్పాన్స్ ఏది బాగుంది? ఎంప్లాయ్. ఇంతకాలం మనం చిన్నప్పటి నుంచి ఉపాధికి ఎలా పెరిగామంటే, అరే బిడ్డ చదువుకొని వెళ్ళాలి, మంచి ఉద్యోగం వస్తుంది. ఆ దేవుడు దేవుడ టక 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 కంఠస్థితం గుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను, ఇదే విధంగా పెంపకాలు వచ్చాయి. తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు అవ్వగలిగితే, ఇచ్చేవాడు కాగలిగితే. అంటే ఈ నిజం చెప్పాలంటే ఇప్పుడు కార్పొరేట్ కూలీలు అంటున్నాను, సాఫ్ట్వేర్ వాడి జీవితం వాడి చేతులు వాడదు, లాకింగ్ వాడి చేతులు వాడు, అక్కడ లాక్ అవ్వడు. నిజంగా వాడి చేతిలో ఉందా? ఇక్కడ ఇప్పుడు వస్తాడో తెలియదు. పిల్లలు పిల్లలు సంసారాలు ఎవరు చేయడం లేదు, ఆత్మీయ తెలియవు, అనురాగాలు లేవు. సాటర్డే సండే పోతే బీర్ తాగుతారు, ఐఎమ్ డిస్కౌంట్ డాన్స్ అని పిచ్చర్ సెంటర్ లాగా అయిపోయినాయి అన్నీ కూడా. ఆరు సాఫ్ట్వేర్ కంపెనీలో బతుకు బతుకాలి. మరి ఏది బతుకు? వాడు కారు చూస్తారు, అత్త మామలు కానీ పిల్లలిచ్చే తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు కూడా కొడుకుని, కొడుకు కారు ఏంటి, కొడుకు ఫ్లాట్ ఏంటి, వాడి జీవితం ఏంటి, అది ఎవరికి కనిపిస్తుంది? మా దగ్గర ఏడుపులు తప్పించి సొసైటీకి అవి కల్పించినవాడు, అమెరికాలో నా ఫ్లాట్ ఇదని ఫోటో పంపుతాడు, నా కారు ఇదని ఫోటో పంపుతాడు, అది ఏం చేస్తున్నాడు ఫోటో పంపడం. స్టిమ్యులేషన్ ఈస్ కామన్ టు ఆల్, మీకు నాకు అందరికీ ఆకలి.
జారిపోతుంటాడు. స్టిమ్యులేషన్ ఇస్ కామన్ టు ఆల్. మనసు బాగలేదు, మనసు బాగలేదు అంటే మందు కొట్టేస్తారా? దైవత్తుంటే పూజ చేసుకోవచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసుకోవచ్చు, మొక్కలు నీళ్ళేసుకోవచ్చు, కుక్కలు వాకింగ్ తీసుకోవచ్చు. నాలుగు ఫేస్బుక్లోకి వచ్చి రోజుకు 400-500 మంది వస్తారు ఫేస్బుక్లో. ఎంతమంది కౌన్సిలింగ్ కాదు, ఒక 700-800 ఇస్తే నాకు కాల్ ఇచ్చేది నప్పుడు ఇచ్చారు మాట్లాడేవాళ్ళు సక్సెస్. ఫేస్బుక్లో కౌన్సిలింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, టైపింగ్ అనేది ఆ విధంగానే జరుగుతుంది. మూడు పిల్లలు మాట్లాడుకోవచ్చు, పిల్లల పిల్లలు మాట్లాడుకోవచ్చు, మన బాధ వరకు చెప్పుకోవచ్చు. ఇన్ని ఉన్నాయి అంటే మనసు బాగాలేకపోతే మందు కొట్టడానికి ఆల్టర్నేటివ్ చాయిస్. నీ లైఫ్ ని నువ్వే చూస్ చేసుకో. అప్పుడు ఎలా అవుతావు? మహానుభావుడు అవుతావు, ఉత్తుకోడు అవుతావా? ఎరగడి ముందుకు వచ్చేచ్చు కదా. మహానుభావుడు అవుతా, ఉత్తుకోడు అవుతావా? మహానుభావుడు అవ్వాలంటే ప్రపంచంలో వీరు మాత్రమే మహానుభావుడు అవుతాడని ఎక్కడ లేదండి. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు మనకి ఇచ్చేసారు. మనం ఏం చేయాలంటే అటు ఎంచుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళని ఎర్రందా సాఫ్ట్వేర్. హౌ? డిపెండ్ అపాన్ యువర్, డిపెండ్ అపాన్ యువర్. అదేమో అదేమో ఇచ్చేది ఏమైందో అయిందా పనిచేయడం లేదా వేరే మార్చారా సమస్య? అదే అదే ఎక్కడో స్టీల్ ప్లాంట్ తోక ఇప్పుడు ఫోన్ అంటే ఇచ్చేలేదు సాఫ్ట్వేర్. సో ఇంక ఏంటంటే నీ జీవితం నీకు కావాలనుకున్నప్పుడు అమ్మ అందరికీ తిడుతుంది, కుటుంబ సభలు ఫైనల్ సభలు అందరికీ ఉంటాయి, అందరికీ టెన్షన్స్ ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. అందరూ హీరోలు మాత్రం కాదు, ఓన్లీ 1% కంటే తక్కువ ఉంటారు హీరోలు అయ్యేవాళ్ళు. ఇక వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ దేవుడి దేవల్ల ఈ హారోస్కోప్ సపోర్ట్ చేస్తే, ఆ తిథుల నక్షత్రం సపోర్ట్ చేస్తే ఈ సంవత్సరం నేను బాగుంటాను, పాజిటివ్ అంటే నేను బాగుంటాను, సమయానికి నాకు డబ్బులు అప్పిస్తే బాగుంటుంది. అంటే లిక్విడ్ అవుతారు. ఇఫ్ వెన్నో బయలు, ఇఫ్ ఎప్పుడు బ్యాంక్ లోన్ వస్తే, వెన్ ఎప్పుడు నా కుటుంబం బాగుంటుంది, ఎప్పుడు నాకు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాయి, ఎప్పుడు ఈ లింక్లు తీసేయగలిగితే ఏ పరిస్థితుల్లోనా సరే గోదావరితో పాటు నువ్వు వెళ్ళి సముద్రంలో కలిస్తే నీ గొప్పదనం ఏముంది? నలుగురు నారాయణ గుంపులో పోయిన వరదతో పాటు నువ్వు వరద ఎలా వస్తుంది? నువ్వు ఎలా వెళ్ళాలంటే ఏటికి ఎదడి ఎత్తటం ఎగరెస్ట్ ఆల్ ఆర్స్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాని పాయింట్ ఆపోజిట్కి వెళ్ళగలగడమే సక్సెస్ అంటే. ఇప్పుడున్న కోటేశ్వర్లు కానీ, జీనియస్లు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, కవులు కానీ, రచనలు కానీ ఎవరికీ కూడా వడ్డించిన విస్తరి అయితే కాదు. ఇప్పుడు ఆరు పిల్లలు ఈ సిండ్రెల్లా, ఈ నవ్య, ఆ రామ్కుమారు, ఈ పృథ్వీ, వీళ్ళు మాత్రం వాళ్ళ అమ్మ నాన్న పడ్డ కష్టాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. పేరెంట్స్ నెల రెండు పెట్టవాలి పేరెంట్స్. మా అమ్మ నాన్నల కాలంలో ఏముంది? కొద్దిగా ఎకరాలు, కొంచెం పాడి, ఆవులు, గేదెలు, ఒక ఇల్లు, ఆ పక్కనే ఒక గంట బయట, ఆ పక్కనే ఇంతే కదా లైఫ్. ఎందుకంటే గొప్ప లైఫ్ ఉందో వాళ్ళందరికీ తెలీదు. అదే వ్యవసాయం ఎదుగుండదు, బతుకుండదు. దాని నుంచి బ్రేక్ చేసి బయటకు వచ్చారు ఎవరైతే ఉన్నారంటే మారిందా? అప్పుడు ఆకలి ఉంది, 40-50 ఏళ్ళ క్రితం ఆకలి ఉంది, 30 ఏళ్ళ క్రితం ఆకలి ఉంది, 40 ఏళ్ళ క్రితం ఆకలి ఉంది, ఇప్పుడు ఆకలి ఉంది. అప్పుడు ఆలోచించండి, ఏదో పొలం అమ్ముకో, మరో నూకలు అమ్ముకో, ఒక మేకను కోడే వేసేస్తే మా కష్టాలు అనేది తీరిపోతాయనే కాన్సెప్ట్. ఇప్పుడేమనుకుంటారు చెప్పండి? విలేజ్ నుంచి ఎందుకు సిక్కులు కొంటారంటే ఇందుకే ఆలోచన విధానంలో పూర్తిగా మారింది. ఇప్పుడు పొలాలు అనేవి కూడా రిలేషన్షిప్గా మార్పడానికి కూడా కారణం అదే. నీ లైఫ్ నువ్వే చూస్ చేసుకో, ఎలా ఉండాలనుకుంటున్నావు. అంతేగాని మా అమ్మ నాన్న ఎలా పెంచారు? మా అమ్మ నాన్న అందరినీ అలాగే పెంచుతారు, మనం మాత్రం ఎలా పెంచుకోయాం? సో నీ ఆరోగ్యం ఎక్కడుంది? ఇక్కడ. ఆనందం ఎక్కడుంది? ఇక్కడ. డబ్బులు ఎక్కడున్నాయి? ఇక్కడ. హెల్త్, వెల్త్, వెల్బీంగ్ ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలో.